పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా 34వ డివిజన్ చంద్రశేఖర్ నగర్ లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకి తెలంగాణ ఉద్యమకారుడు కోరుకని చందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సింహం గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని బస్తీవాసులను కోరారు. ఈ సమావేశంలో రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి నాయకులు, పాతపల్లి ఎల్లయ్య సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, కార్యకర్తలు, బస్తీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆశీర్వాద సభలు జరిగినాయి. ఈ యొక్క ఆశీర్వాద సభలు ఇక్కడున్నటువంటి ప్రజలకు, ఇక్కడున్నటువంటి ఉద్యమకారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో మొదటి ఈ యొక్క రెండు ఏరియాలలో 2001 నుంచి ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వీళ్ళంతా కూడా ఈసారి ఉద్యమకారుల్ని తప్పకుండా గెలిపించుకుంటూ మా ఆకాంక్షల కోసం నిలబడేటువంటి నాయకుడిని గెలిపించుకుంటామని చెప్పేసి అందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఈ సందర్భంగా ఈ విధంగా ఆశీర్వదిస్తున్నందుకు వాళ్ళకందరూ కూడా ఈ యొక్క జీవిత కాలం తప్పకుండా రేపు 5 ఏళ్ల కాలంలో ఎటువంటి సేవలు చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉంటాము. ఈ ప్రాంతంలో పేరుకుపోయినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడం కోసం ఆనాడు ఉద్యమంలో ఎలాగైతే కమిట్మెంట్తో సిద్ధాంతాన్ని నమ్మి ఎలాగైతే పనిచేస్తామో రేపు రాబోయేటువంటి కాలంలో తప్పకుండా అదే కమిట్మెంట్తో అదే విధమైనటువంటి విధంగా శ్రమించి ఈ యొక్క సమస్యలను యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచడం కోసం ఇక్కడ అణగారిన వర్గం కార్మికులకు, కర్షలకు, వైద్య విద్య అవకాశాలు వాళ్ళ పిల్లలకు రూపొందించడం కోసం, మెరుగుపరచడం కోసం కృషి చేస్తామని కూడా ఈ యొక్క సందర్భంగా చెప్తున్నారు.